నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి పాట. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలుపెట్టుకుందామా. చిత్రమైన సమస్య, చందమామ కథ. కౌటిల్య నగరాన్ని ఖడ్గసేనుడనే రాజు పాలించుతూ ఉండేవాడు. అతడు వీరశిఖామణి. అతని కత్తికి మాటకు కూడా లోకంలో ఎదురులేకపోయింది. ఒకనాడు ఖడ్గసేనుడు కొలువులో ఉండగా ఆర్తనాదం చేస్తూ ఉన్న ఒక స్త్రీ అతడి ఎదుటకు వచ్చి నిలబడింది. ఖడ్గసేనుడు ఆ స్త్రీని ఓదార్చి దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆమె, నా పేరు చంద్రావతి, నా భర్తను కాలయక్షుడు అనే రాజు అన్యాయంగా బంధించి చెరసాలలో పడేశాడు. సర్వశక్తులు గల ప్రభువు అని కదా నీకు బిరుదు, నా భర్త తిరిగి నాకు లభించేటట్టు చేయవలసింది అని ప్రార్థించింది. కాలయక్షుడు అనేవాడు ఒకడు ఉన్నట్లే నేను ఎన్నడూ వినలేదే అన్నాడు ఖడ్గసేనుడు. అప్పుడు ఆ స్త్రీ విలపిస్తూ, మహారాజా, మీరు కాలయక్షుడి పేరే వినలేదనడం ఆశ్చర్యంగా ఉంది. మీ దేశపు సరిహద్దులకు మూడామడల అవతల అతడు పెద్ద కోట కట్టుకొని కంటబడిన ప్రతి వాడిని బంధించి నానాయాతలు పెడుతున్నాడు అని చెప్పింది. సరే, వాడి పొగరు అణుస్తాను, నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు, నీ భర్తను రక్షించే బాధ్యత నాది అంటూ ఆ స్త్రీకి ఖడ్గసేనుడు వెంటనే అభయమిచ్చాడు. ఖడ్గసేనుడు ఆ మట్టున కొలువు చాలించి ఒంటిపాటునే కాలయక్షుడి మీదకు కయ్యానికి బయలుదేరాడు. అడవులు, కొండలు, నదులు దాటి ఖడ్గసేనుడు కొన్నాళ్లకల్లా కాలయక్షుడి కోట సమీపానికి చేరుకున్నాడు. సైన్యం అది ఏమీ లేకుండా స్వయంగానే కాలయక్షుణ్ణి ఓడించాలని ఖడ్గసేనుడి పట్టుదల. కోట సమీపించాడు. ద్వారాలు బంధింపబడి ఉన్నాయి. ద్వారాలను 3 సార్లు గట్టిగా తన్ని, ఈ కోటకు రాజైన వాడెవడో బయటకు రావచ్చు, ఖడ్గసేనుడు బాహాబాహి యుద్ధానికి పిలుస్తున్నాడు అన్నాడు. వెంటనే కోట తలుపులు తెరుచుకున్నాయి. వికృతాకారుడొకడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, ఓహో, నువ్వా ఖడ్గసేనుడివి? అయితే నేనే కాలయక్షుణ్ణి, నాతో బాహాబాహి యుద్ధానికి వచ్చావా అన్నాడు. కాలయక్షుడి ప్రవర్తన, అతడు మాట్లాడే తేలిక మాటలు ఖడ్గసేనుడికి విపరీతమైన కోపాన్ని తెప్పించినాయి. వెంటనే వరలోని కత్తి దూసి అతడిపైకి దూకాడు. కాలయక్షుడు మళ్లీ నవ్వాడు. ఖడ్గసేన, నీ కత్తి నీ స్వాధీనంలో ఉందనుకుంటున్నావేమో, నా కోటకు చుట్టూ ఆమడ దూరంలో నా అనుమతి లేనితే గాలి కూడా కదలదు సుమా అన్నాడు. ఖడ్గసేనుడు మండిపడి కత్తి ఎత్తబోయాడు. కానీ అతని చెయ్యి అంగుళం కూడా ఎత్తు లేవలేదు. కత్తి అలా చేతిలో వేలాడుతూ ఉండిపోయింది. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అన్నాడు కాలయక్షుడు నవ్వుతూ. నీ శరణు వేడిన ఆ స్త్రీ భర్తను వదిలేస్తాను, కానీ అతడికి బదులుగా నిన్ను బంధిస్తాను, సరేనా అన్నాడు ఖడ్గసేనుణ్ణి సమీపిస్తూ. నివ్వెరపోయాడు ఖడ్గసేనుడు. తన భుజబలం, పరాక్రమం ఎందుకు పనికిరాకుండా పోయినందుకు చాలా విచారించాడు. అతడు ఆలోచిస్తున్నంతలో కాలయక్షుడు మళ్లీ ఇలా అన్నాడు, ఖడ్గసేన, నిన్ను బంధించటం నాకేమంత ఇష్టంగా లేదు. నేను అడిగిన ఒక ప్రశ్నకు 1 సంవత్సరం లోపుగా నువ్వు సరియైన జవాబు చెప్పగలిగితే నిన్ను క్షమించి వదిలేస్తాను. ఏమిటా ప్రశ్న అని అడిగాడు ఖడ్గసేనుడు వేరే దారితోచక. ప్రశ్న ఏమంత పెద్దది కాదు, కానీ జవాబే కష్టమైనది. అయినా నా ప్రశ్న విను. అన్నింటికన్నా స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి? 1 సంవత్సరం లోపల నువ్వు తెలుసుకుని చెప్పాలి అన్నాడు కాలయక్షుడు. సరే అని బయలుదేరాడు ఖడ్గసేనుడు. రాజోచితమైన తన దుస్తుల్ని మూటకట్టి భుజాన వేసుకొని ఒక సామాన్య పౌరుడుగా పట్టణాలు, గ్రామాలు తిరగసాగాడు. కాలయక్షుడు తనను అడిగిన ప్రశ్న అనేక మంది స్త్రీలను అడిగాడు. అన్నింటికన్నా స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి? ఈ ప్రశ్నకు
తలకు ఒక విధంగా జవాబు చెబుతూ వచ్చారు. అందమైన భర్త అని కొందరు, ధనవంతుడైన భర్త అని కొందరు అన్నారు. మరికొందరు బుద్ధిమంతుడైన భర్తను కోరుతుందన్నారు. ఈ విధంగా అందరూ అన్ని రకాల జవాబులు చెప్పారు. ఇంతలో సంవత్సరం గడువు పూర్తి కావచ్చింది. కాలయక్షుడికి ఇచ్చిన మాట ప్రకారము ఖడ్గసేనుడు తిరిగి అతని కోటకు బయలుదేరాడు. కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక రాత్రి మళ్ళీ కోట ప్రాంతాలకు వచ్చాడు. ఖడ్గసేనుడు ఆ రాత్రికి కోట పక్కనే ఉన్న అడవిలో కాలం గడిపి తెల్లవారి కాలయక్షుణ్ణి కలుసుకోవచ్చునని ఒక చెట్టు కింద విశ్రమించాడు. బాగా నడిరాత్రి అయ్యేసరికి దూరంలో ఒక చిన్న వెలుగు కనపడి స్త్రీ రోదనం వినపడింది. ఖడ్గసేనుడు నిద్రమత్తులో నుంచి బయటపడి ఆ స్త్రీ కంఠస్వరం వినపడిన చోటుకు వెళ్ళాడు. వికృతాకారి అయిన ఒక వృద్ధ స్త్రీ అతని కంటబడింది. ఇంత రాత్రి వేళ ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు ఖడ్గసేనుడు. నాకు ఇప్పుడు 80 ఏళ్ల వయసు. నన్ను వివాహం చేసుకునేవాడెవ్వడూ దొరక్క 60 ఏళ్ల నుంచి ఇలా దుఃఖిస్తున్నాను అన్నది ఏడుస్తూ ఆమె. ఖడ్గసేనుడు ఆ మాటలు విని చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంత వికృతంగా ఉన్న వృద్ధురాలికి వివాహం మీద అంత కాంక్ష ఏమిటా అనుకున్నాడు. అతడి నోటి నుంచి మాట రావడమే కష్టమయ్యింది. అతడి ఆశ్చర్య కారణాన్ని గ్రహించిన ఆ వృద్ధ స్త్రీ ఇలా చెప్పసాగింది. ఖడ్గసేన మహారాజా, మీరు ఇప్పుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరు కాలయక్షుడి ప్రశ్నకు సరియైన జవాబు తెలుసుకోలేకపోయారు. ఆ ప్రశ్నకు సరియైన జవాబు నాకొక్కర్తికే తెలుసు. అయితే ఆ జవాబు చెప్పి పుణ్యం కట్టుకో. నీవు ఏది కోరినా ఇస్తాను, మాట తప్పను అన్నాడు ఖడ్గసేనుడు. సరే, మాట తప్పనన్నావు కనుక చెబుతున్నాను. కాలయక్షుడి ప్రశ్నకు జవాబిది. స్త్రీ అన్నింటికన్నా మిన్నగా కోరేదేమిటంటే తన ఇష్టానికి ఎవరు అడ్డు చెప్పకపోవటమే అన్నది ఆ వృద్ధ స్త్రీ. సరేనని ఖడ్గసేనుడు ఉదయమే కాలయక్షుడి వద్దకు వెళ్ళి ఈ జవాబు చెప్పాడు. జవాబు వింటూనే కాలయక్షుడు ఆశ్చర్యపడి ఖడ్గసేనుని తెలివితేటలకు మెచ్చుకుని అతన్ని వదిలేశాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఖడ్గసేనుడు తీరుగా ఆ వికృత రూపి అయిన వృద్ధ స్త్రీ వద్దకు వచ్చి, నీకు ఏమి కావాలి కోరుకో అన్నాడు. వృద్ధ స్త్రీ నవ్వింది. తనకు కావలసిందేమిటో ఇప్పటికీ ఖడ్గసేనుడు గ్రహించలేకపోయినందుకు ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. మహారాజా, నాకు మాట ఇచ్చారు, ఇదిగో నాకు కావలసిందేమిటో చెబుతున్నాను. 60 ఏళ్ల నుంచి నన్ను వివాహం ఆడేవాని కోసం ఎదురుచూస్తున్నాను. నేటికి మీరు కనిపించారు, నా పైన కరుణించారు. మీ ఆస్థానంలో ఏ వీరుడినైనా చూచి నాకు పెళ్లి చేసి చిరకాలం నుంచి ఉండి ఉన్న నా కోరిక నెరవేర్చండి అన్నది. ఖడ్గసేనుడి నెత్తిన పిడుగుపట్టట్టయింది. చూస్తూ చూస్తూ ఈ వృద్ధ కురీపిని తన ఆస్థానంలో ఏ యువక వీరుడు మాత్రం చేసుకోవటానికి ఇష్టపడతాడు? అయినా వాగ్దానం చెల్లించాలి కదా. ఆమెను వెంటబెట్టుకుని తిరిగి కౌటిల్య నగరానికి వచ్చాడు. చాలా కాలానికి మళ్ళీ తిరిగి వచ్చిన మహారాజుకు రాజ్యంలో గొప్ప సన్మానం జరిగింది. కానీ ఖడ్గసేనుడికి మట్టుకు దిగులు పట్టుకుంది. అతడు అన్నహారాలు మాని రోజురోజుకు కృశించసాగాడు. ఎవరెన్ని విధాలా అడిగినా అసలు కారణం బయటపెట్టలేదు. చివరకు ఒకనాడు తన మేనల్లుడైన రూపధరుడికి వెల్లడించాడు. మామగారి బాధకు కారణం గ్రహించగానే రూపధరుడు ఆ కురూపి అయిన వృద్ధ స్త్రీని తనే వివాహమాడటానికి సిద్ధపడ్డాడు. రూపధరుడికి ఆ వృద్ధ స్త్రీకి వివాహం జరిగిపోయింది. అందరూ లోపల ఏమనుకున్నా రాజకుటుంబానికి సంబంధించిన విషయం కనుక ఆ కురూపిని గౌరవించక తప్పింది కాదు. చక్కగా అలంకరింపబడిన గదిలో పెళ్లి కుమార్తె ఉన్నది. రూపధరుడు అక్కడికి వెళ్ళాడు. ఆశ్చర్యం, అక్కడ అతడి కంటికి కనపడిన స్త్రీమూర్తి వృద్ధురాలు కాదు, ఒక చక్కని యువతి, అపురూప సౌందర్యవతి. రూపధరుడు నివ్వెరపడి,
నువ్వెవరవు అని ప్రశ్నించాడు. నేనా? రూపధరుడి భార్యను. కొంత శాపం విముక్తి చెందిన ఆ వృద్ధ స్త్రీని నేనే అని నిజం వెల్లడించింది. ఇందుకు అతను మరీ ఆశ్చర్యపోయాడు. సుందరి, నీకు కలిగిన శాపం ఏమిటి? అది తొలగే మార్గం ఏమిటి అని ఆతృతతో అడిగేసరికి ఆమె ఇలా బదులు చెప్పింది. రాకుమార, కురూపినని ఎంత మాత్రమూ సంశయించక మీ మామ మాటను నిలబెట్టడం కోసమని నన్ను నీవు పెళ్ళాడటానికి అంగీకరించటంతో నాకు సగం శాపం పోయింది. ఇక తక్కిన సగము అనగా పూర్తి శాపం పోవటానికి నిన్ను నేనొక ప్రశ్న వేస్తాను. నాకు శాప విముక్తి కావటం నీవు చెప్పే జవాబు మీద ఆధారపడి ఉంటుంది అంటుంది. ఆ ప్రశ్న ఏమిటో చెప్పమని రూపధరుడు ఆమెను తొందరపెట్టాడు. అప్పుడామె, ఈ సుందర రూపంలో నేను రోజూ కొన్ని గంటలు మాత్రమే కనిపించగలను, కనుక ఆలోచించి చెప్పాలి, నేను ఏ వేళ ఈ రూపం ధరించాలి అని అడిగింది. తడుముకోకుండా రూపధరుడు నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఈ జవాబు వినగానే ఆ యువతి రూపంలో ఉన్న వృద్ధ స్త్రీకి పట్టలేనంత సంతోషం కలిగింది. వెంటనే రూపధరుని సమీపిస్తూ, నాకు మీరు ఏ అడ్డంకి చెప్పకుండా సమస్యను నా ఇష్టానికే వదిలేశారు, కనుక ఇప్పటికి నా శాపం పూర్తిగా నివృత్తి అయింది. నేనిక అన్ని వేళలా ఈ స్వరూపంలోనే ఉండిపోగలను అని చెప్పింది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.